IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆర్థిక శాఖ మీద ఒక శ్వేతపత్రం రెడీ చేస్తుంది. ఈరోజు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అన్ని రకాలైనటువంటి అప్పులు కలుపుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని, ఇంకా కాంట్రాక్టర్లకు చెల్లించాల్సినటువంటి బకాయిలు ఎంతున్నాయి అనేది అధికారులు లెక్కలు వేస్తున్నారని చెప్పి సూత్రప్రాయంగా ఒక నోట్ అయితే లీక్ చేశారు. సో దీనికి సంబంధించే టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందించడం జరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒకసారి నివేదికలో పరిశీలించినట్లయితే భారీ స్థాయిలో అవకతవకలు జరిగినాయని, రాష్ట్రాన్ని పూర్తిగా గుల్ల చేసేశారని, సర్వనాశనం చేసేశారని, ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రం కోలుకునేటువంటి పరిస్థితిలోనే లేదని, కేవలం అప్పులు తీసుకురావటం పంచటం మీదే దృష్టి పెట్టి రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా కుంటుపడేలా చేశారని, అటు పోలవరం కానీ ఇటు అమరావతి కానీ రాజధాని కానీ అలాగే పరిశ్రమలు కానీ, పరిశ్రమలు రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోతున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా చూస్తూ ఊరుకున్నారు తప్ప పరిశ్రమలను ఆపి వాటి ద్వారా ఉద్యోగాలు కల్పించేటువంటి ప్రయత్నం అయితే చేయలేదని, ఈ కారణం చేత భారీగా ఏపీ నష్టపోయిందని. ఈ ఆర్థిక సర్వేకి సంబంధించి లెక్కలు తీస్తే వీటి గురించి సమాధానం చెప్పేటువంటి దమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందా అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది.